झांसी महिला जूनियर कलाशाल प्रमुख डॉक्टर्लु डॉक्टर बी कोटिरेड्डी झांसी गार्ल आध्वर्यंलో నిర్వహిస్తున్న కళాశాల ఆడపిల్లలకు అత్యున్నత విద్య ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులకు ఎంసెట్ నీట్ పోటీ పరీక్షల ప్రిపరేషన్ కు వీక్లీ ఆబ్జెక్టివ్ టెస్ట్ నిర్వహించబడను. ఆఫరింగ్ కోర్సులు ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ సిఈసీ. ఝాన్సీ మహిళా జూనియర్ కళాశాల తల్లి లాంటి శిక్షణ తండ్రి లాంటి రక్షణ. అద్దంకి రోడ్డు దర్శి. ప్రేక్షకులకు నమస్కారం. ప్రకాశం జిల్లా హైవే మీద దొంగతనాలకు పాల్పడుతున్న 8 మంది యువకుల్ని అద్దంకి సిఐ ఐ ఆంజనేయరెడ్డి ఎస్ఐవి మహేష్లు పోలీస్ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేసి దర్శిలో డిఎస్పి కె ప్రకాశ్రావు ఎదుట ఈ రోజు హాజరుపర్చగా దర్శిలో డిఎస్పి మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. మీడియా సమావేశంలో అద్దంకి సిఐ ఐ ఆంజనేయరెడ్డి ఎస్ఐవి మహేష్ బల్లికొర ఎస్ఐఎం శివనాంచరయ్య ఉన్నారు. హైవే మీద చిన్న చిన్న దొంగతనాలు తర్వాత రోడ్ల మీద ఆగిన లారీ డ్రైవర్లను బెదిరించి తర్వాత నిద్రపోయే వాళ్ళ జేబుల్లో డబ్బులు తీసుకుంటూ నేరాలు చేసే ఒక 8 మెంబర్స్ గ్యాంగ్ని మన అద్దంకి సిఐ గారి ఆధ్వర్యంలో అద్దంకి ఎస్ఐ గారు వారి సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో పేర్లి విజయవర్ధన్ అలియాస్ బుడ్డ అనే అతడు దీనికి నాయకుడిగా అంటే లీడర్గా ఉండేవాడు. వీళ్ళంతా బాల్ నేరస్తులు. వీళ్ళంతా క్రికెట్ మీద ఉన్న మోజులు ఆ క్రికెట్ ఆడుకునే కాడ పరిచయాలతోటి వీళ్ళందరూ ఒకరికొకరు తయారైపోయి చెడు వ్యసనాలకి బాలిసలే ఈ మద్యం కోసం వాటి కోసం చిన్న చిన్న ఈ నేరాలు చేస్తూ ఉన్నారు. అయితే 12 తారీఖు తర్వాత 2 గంటలప్పుడు అద్దంకిపట్నంలో నామ్ హైవే మీద ఉన్న నాగన్నబాబు దగ్గర ఒక లారీ డ్రైవర్ని బెదిరించి 5,200 రూపాయలు నగదు తీసుకోవడం జరిగింది. అంటే బలవంతగతం దగ్గర తీసుకున్నారు. దాని మేరకు కేసు రిజిస్టర్ చేశారు. అయితే ఈ కేసులో ఉన్న పేర్లి విజయవర్ధన్ అలియాస్ బుడ్డా మీద నెల్లూరు జిల్లా కోవూరులో ఒక కేసు ఆల్రెడీ థెఫ్ట్ కేసు ఉంది. ఒంగోలు వంటంలో కూడా ఒక దొంగతనం కేసు నమోదయ్యి ఉంది. మిగతా వాళ్ళు మాత్రం వీళ్ళంతా మైనర్స్, ఇంటర్మీడియట్ తప్పిన వాళ్ళు, తర్వాత 10th క్లాస్ అవుతున్నారు. దాంట్లో ఇద్దరు మైనర్స్ ఉన్నారు. వీళ్ళు 6 కాకుండా ఒక ఇద్దరు మైనర్స్ ఉన్నారు. మొత్తం 8 మెంబర్స్ వీళ్ళంతా. ఈ లారీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. దీంట్లో ఎస్సీ 242 జి ప్రసాద్, 3021 జే రమేష్, 2534 బి రవితేజ ఈ టీంలో ఉన్నారు. వీళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇది మన ఎస్పీ గారు కూడా వాళ్ళందరినీ అభినందించారు. వాళ్ళందరికీ కూడా రివార్డులు ప్రకటిస్తున్నారు. ఈ తల్లిదండ్రులకి విజ్ఞప్తి ఏంటంటే ఖాళీగా ఉండే పిల్లలు అంటే 10th తగ్గినా ఇంటర్మీడియట్ తగ్గినా కానీ ఖాళీ మీ పిల్లలు రాత్రులు ఎక్కడికి పోతున్నారు, వాళ్ళ క్యారెక్టర్ ఏందో అనేది తెలుసుకోవాలి. అయితే వీళ్ళందరికీ కూడా షీట్స్ ఓపెన్ చేస్తాం. వీళ్ళ మీద నిఘా ఉంచుతాం. ఈ హైవే మీద ఇంకెట్లాంటి దొంగతనం లేదని జరగకుండా ఖచ్చితంగా మనం ఇది నివారిస్తాం. దీంట్లో ఈ ప్రతిభ కనిపించిన వాళ్ళందరికీ కూడా మన యాక్చువల్గా ఎస్పీ గారికి తెలియజేస్తే రిపోర్టులు ప్రయత్నం చేస్తారు. ఈ వారి ఆధ్వర్యంలో ఇంకా ఈ నిఘా కొనసాగుతూ ఉంటాం.